हाई एवरीवन ईरोजु गुरुकुल एग्जाम्स भागंगा पेपर टू मैथ्स मेथडोलॉजी कंप्लीट चेसुकोवडं जरिगिंदी। दांट्लो भागंगा सब्जेक्ट पेपर एला वच्चिंदने दानि गुरिंचि चूसुकुंटे लास्ट इयर की इयर की उन्न प्रधानमैन तेडा एंटंटे लास्ट इयर पेपर लो पूर्तिगा ఒక 10 to 15 క్వశ్చన్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ మ్యాథమెటిషియన్స్ మ్యాథ్స్కి ఇచ్చిన డెఫినేషన్స్, అయితే మ్యాథ్స్ డెఫినేషన్ కానీ లక్ష్యాల యొక్క డెఫినేషన్ కానీ లేకపోతే కరికులం యొక్క డెఫినేషన్ కానీ ఇలా రకరకాల కాన్సెప్ట్స్లో ఉన్న 10 చాప్టర్లలో ప్రతి చాప్టర్లో ఖచ్చితంగా ఒకటి లేదా ఇద్దరు శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది। కానీ ఈసారి పేపర్లో అసలు నిర్వచనాల జోలికి వెళ్ళలేదు, పూర్తిగా అంటే పూర్తిగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థి అండ్ కరికులం ఈ మూడే అంశాల చుట్టే మనకు పేపర్ మొత్తం ఉంది ఈరోజు। సో మ్యాథ్స్లో ఉన్న 100 క్వశ్చన్స్లో 80 క్వశ్చన్స్ వరకు కూడా కేవలం విద్యార్థి ఉపాధ్యాయుడు తరగతి గది కరికులం విద్యా లక్ష్యాలు ఈ టాపిక్ల మీదనే అన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది। ఎక్కడో 1-2 క్వశ్చన్స్ తప్ప ఇది మ్యాథమెటిషియన్ కాంట్రిబ్యూషన్స్లో ఆర్యభట్ట పై వాల్యూ 3.1416 ఇవ్వడం జరిగింది, దాని గురించి ఒక క్వశ్చను, ఇంకొకటి మెథడ్స్లో మన హ్యూరిస్టిక్ మెథడ్ ఎవరు ఇన్వెంట్ చేశారు, ఇలా ఒక కొన్ని క్వశ్చన్స్ మాత్రమే జ్ఞానాత్మకంగా ఉన్నాయి। ఇది ఎన్సిఎఫ్ 2005 అనేది మ్యాథ్స్ యొక్క కరికులంలో స్టూడెంట్ని మ్యాథమెటైజేషన్గా చేయాలనేది అదొకటి, ఇంకా కొన్ని ఈరోజు ఎన్సిఆర్టీ గురించి కానీ ఎన్సిఎఫ్లో గురించి కానీ ఆర్టీ గురించి కానీ NEP 2020 గురించి కానీ క్వశ్చన్స్ ఏమీ లేవు। పూర్తిగా అంటే పూర్తిగా పేపర్ మొత్తం కూడా కేవలం తరగతి గదిలో ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య విద్య గురించి ఏమేమి ఉంటాయి అక్కడ లక్ష్యాల మీద స్పష్టీకరణల మీద ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది। బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో భాగంగా మనకు ఒక టాపిక్ ఇచ్చేసి ఈ టాపిక్లో విద్యార్థి ఇంతవరకు అచీవ్ చేస్తే మన విద్యా లక్ష్యాల్లో ఏ సాధించినట్టు మనం నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ దీంట్లో ఎక్కడ వరకు రీచ్ అయ్యాడు అనే పాయింట్స్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది। మళ్ళీ కరికులంలో కూడా కరికులం యూనిట్ ప్లాన్ ఇయర్ ప్లాన్ దీంట్లో ఉండేవేంటి లేనివేంటి యూనిట్ ప్లాన్ దేని బేస్ చేసుకొని తయారు చేస్తాము యూనిట్ ప్లాన్ మీదనే ఒక 3-4 క్వశ్చన్స్, ఒకటి యూనిట్ ప్లాన్లో ఉండేవి యూనిట్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము ఫాలో అయ్యే మెథడ్స్ ఇయర్ ప్లాన్లో ఉండేవేంటి ఉండనివేంటి ఇలా అక్కడక్కడే కరికులం చుట్టూ చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది। నెక్స్ట్ మన పియాజే గురించి పియాజే మన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ గురించి 1-2 క్వశ్చన్స్ వచ్చాయి। ఎవాల్యుయేషన్లో కూడా మనకు క్వశ్చన్స్ ఎవాల్యుయేషన్ మీద ఒక ఎగ్జామ్ని పదే పదే కండక్ట్ చేసినా ఒకటే రిజల్ట్ వస్తుంది, అప్పుడు దానికి ఆబ్జెక్టివిటీ ఉందా రిలేటివిటీ ఉందా వ్యాలిడిటీ ఉందా, సో ఇలా కొన్ని క్వశ్చన్స్ ఎవాల్యుయేషన్ మీద ఇచ్చారు। ఎవాల్యుయేషన్ మీద కూడా క్వశ్చన్స్లలో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఎందుకు చేస్తాం, సో విద్యార్థులు లెర్నింగ్ ఆబ్జెక్ట్ని ఎంతవరకు అచీవ్ చేశామని తెలుసుకోవడానిక లేదంటే సిలబస్ కంప్లీట్ అయిందా లేదా తెలుసుకోవడానిక లేదంటే స్టూడెంట్స్కి గ్రేడ్స్ ఇవ్వడానిక నెక్స్ట్ క్లాస్కి అప్గ్రేడ్ చేయడానిక ఇలా కొన్ని క్వశ్చన్స్ మనకు ఎవాల్యుయేషన్ మీద ఇవ్వడం జరిగింది। ఇలా సబ్జెక్ట్ టాపిక్ వారీగా చూసుకుంటే 1st చాప్టర్ 2nd చాప్టర్ అండ్ ఐసీటీ ఎక్విప్మెంట్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి టీచర్కి ఏ విధంగా ఉపయోగపడతాయి దీని మీద కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది। ఓవరాల్గా పేపర్ మొత్తాన్ని చూసుకున్నట్లయితే నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు కేవలం నాలెడ్జ్ బేస్డ్గా మాత్రమే వెళ్ళకండి, అంటే కొన్ని డెఫినేషన్స్ కానీ కొన్ని అంటే ఏంటి అనే విషయాలు చదువుకొని వెళ్ళడంతో పాటు ఎందుకు ఎలా అని అండర్స్టాండింగ్ లెవెల్ వరకు చదివితే మాత్రమే ఈ పేపర్లో ఆన్సర్స్ చేయగలుగుతాం। ఎందుకంటే ఉన్న 4 ఆప్షన్స్లో ఒక 2 ఎలిమినేట్ చేసినా మిగతా 2 మాత్రం ఖచ్చితంగా 50-50% లాగా మనకు కనిపిస్తుంది, సో ఏ అయ్యే ఛాన్స్ ఉంటుంది బీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి కొంచెం అండర్స్టాండింగ్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్స్ వెయిటేజ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయంటే సేమ్ నిన్నట్లాగానే, కాకపోతే కొంచెం ఈరోజు 60-70 వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ సింగిల్ స్టేట్మెంట్ ఆన్సర్ అంటే ఏబిసి అలా కాకుండా ఏదో ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అయ్యి ఒక 60-70 వరకు ఉన్నాయి ఈరోజు, కాకపోతే కొన్ని ఎక్కువ 20-30 వరకు ఏబి కరెక్ట్ ఏబిసి కరెక్ట్ ఏబిసిడి కరెక్ట్ అలాంటివి ఒక 20-30 వరకు ఉన్నాయి, ఒక 10 వరకు ఎంసీక్యూస్ ఉన్నాయి। సో ఓవరాల్గా 100-100లో ఒక 60 డైరెక్ట్ క్వశ్చన్స్ 30 ఏబిసి కరెక్ట్ అండ్ ఒక 10 మాత్రమే ఎంసీక్యూస్ లాగా ఉన్నాయి,
సో కమింగ్ ఎగ్జామ్స్ నిన్న ఎగ్జామ్కి ఈరోజు ఎగ్జామ్కి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్లో ఉంది, డిఫికల్టీ లెవెల్ ప్రకారం అండ్ పేపర్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్న డిఫరెన్స్, లాస్ట్ ఇయర్ ఓన్లీ జ్ఞానాత్మకం చరిత్ర మ్యాథమెటికల్ చరిత్ర తెలిసి ఉండాలి, కానీ ఈ ఇయర్ పేపర్ బట్టి చూస్తే ఒక పర్ఫెక్ట్ టీచర్ క్లాస్ రూమ్లో సక్సెస్ అవ్వాలి అంటే విద్యార్థి గురించి తెలిసి ఉండాలి, విద్యా లక్ష్యాల గురించి అవగాహన ఉండి ఉండాలి. సో ఈ పాయింట్ మీద బేస్ చేసుకొని కంప్లీట్ పేపర్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే, నెక్స్ట్ కమింగ్ ఏదైనా మెథడాలజీ సంబంధించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అండర్స్టాండింగ్ లెవెల్లోకి వెళ్ళి చదువుకొని వెళ్ళండి. కంటెంట్ పేపర్స్ పేపర్ వన్ పేపర్ త్రీ ఎలా వస్తుందని మనం ముందే గెస్ చేయలేము, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని అక్కడ కూడా పేపర్ వన్లో లేదా పేపర్ టూలో పేపర్ త్రీలో ఓన్లీ బేసిక్స్ వస్తాయని చెప్పలేము మనం. కానీ ఎవరైతే మెథడాలజీ పేపర్ టూ ఇంకా సోషల్ మెథడ్ కానీ ఇంకేదైనా మెథడ్ వాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం ఈ పాయింట్ ఇప్పుడు మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ప్రకారం మళ్ళీ ఒకసారి ఒక వన్ డేలో క్విక్ రివిజన్ అనేది చేసుకుంటే వాళ్ళకు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.